హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్స్ వర్డ్ ఛానల్. 2020లో టాప్ ఫైవ్ యాప్స్కి సంబంధించిన ఫస్ట్ వీడియో ఇది. సో ఇందులో మీ మైండ్ బ్లాక్ చేసే 5 మంచి యాప్స్ని అయితే పరిచయం చేస్తున్నాను. సో డెఫినెట్గా ప్రతి ఒక్క యాప్ యూనిక్ స్టైల్లో ఉంటుంది, మీ అందరికీ తప్పకుండా ఏదో సందర్భంలో బాగా యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. ఇందులో మీకు బాగా నచ్చిన అప్లికేషన్ ఏదో వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోవడం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీలో ఎవరైనా ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేస్తున్న వాళ్ళైతే మీ అందరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన 10 ఇంపార్టెంట్ విషయాల్ని ఒక వీడియో ద్వారా కొత్తగా స్టార్ట్ చేసిన మన టెక్ మహిత్ ఛానల్లో యాడ్ చేశాను. ఆ ఛానల్కి సంబంధించిన లింక్ను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంచాను. ఒకసారి మీరు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి. నచ్చితే మాత్రం ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పబోయే ప్రతి ఒక్క యాప్కి సంబంధించిన లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ నుంచి మీరు వాటిని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మన ఫస్ట్ అప్లికేషన్ పేరు ఎంఐయుఐ ఐఫై. సో మీరు రెగ్యులర్గా నోటిఫికేషన్ ప్యానల్ని పైన నుంచి ఇలా డ్రాగ్ చేయాలి. సో అదే మీరు సింగిల్ హ్యాండ్తో ఆపరేట్ చేసేటప్పుడు మీకు అంతవరకు హ్యాండ్ అయితే అందదన్నమాట. అలాంటప్పుడు మనకు కింది నుంచే నోటిఫికేషన్ ప్యానల్ని మనం సెట్ చేసుకోగలిగితే అది కూడా మీకు నచ్చిన కలర్లో, మీకు నచ్చిన స్టైల్లో చాలా అంటే చాలా బాగుంటుంది కదా. ఇలాంటి స్టైల్స్ కొన్ని మొబైల్స్లో మాత్రమే ఉంటుంది, లైక్ వివో మొబైల్లో ఉంటుంది అనమాట. అండ్ మీరు కూడా ప్రతి ఒక్కరి మొబైల్లో ఇంతకంటే బ్యూటిఫుల్ స్టైల్స్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. సో సింపుల్గా మీరు ఈ యొక్క అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి, కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, అన్ని కూడా మీరు ఎనేబుల్ చేయండి. దాని తర్వాత మీకు నేరుగా ఈ యొక్క అప్లికేషన్ హోమ్ స్క్రీన్లో కొన్ని టూల్స్ అయితే ఉంటాయి, వీటిని యూజ్ చేసుకుని మనం ఆ యొక్క స్క్రీన్ని మనం బాగా ఆప్టిమైజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు టైల్స్ అనేసి ఒక ఆప్షన్ ఉంది, దాని లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఆ యొక్క నోటిఫికేషన్ ప్యానల్లో ఏ యాప్స్ ఐకాన్స్ అయితే మీరు యాడ్ చేయాలో ఇక్కడ నుంచి మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు. సో మీరు దేనిపైనైనా ట్యాప్ చేస్తే నేరుగా ఇట్లా పైకి వచ్చేస్తుంటుంది అనమాట. ఈ విధంగా మీరు అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ మీకు చూసుకుంటే స్లైడ్స్ అనేసి ఒక ఆప్షన్ ఉంది, మీరు మీడియా వాల్యూమ్ని అందులో యాడ్ చేసుకోవచ్చు, అలారంని యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇవన్నీ కూడా నేను యాడ్ చేశాను. ఇలా మనం స్వైప్ చేస్తే ఈ విధంగా మనకు ప్యానల్స్ అయితే వస్తున్నమాట. ఇవన్నీ మీరు వద్దనుకుంటే ఆఫ్ చేసేయచ్చు. సో దాని తర్వాత చూసుకుంటే ఇక్కడ మీకు కలర్స్ అండి, ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో మీకు చూడడానికి చాలా రకాల కలర్స్ అయితే ఉంటాయి, ఆరెంజ్, బ్లాక్ అండ్ రెడ్, పర్పుల్, బ్లూ, బ్లాక్, పింక్, ఇట్లా మీకు డిఫరెంట్ స్టైల్లో మీరు కోరుకున్న కలర్ని అయితే ఇందులో మీరు యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మెజెంటా నచ్చింది, నేను దీనిపైన ట్యాప్ చేశాను. అండ్ మనం స్లైడ్ అప్ చేస్తే మాత్రం మనకు ఈ కలర్లో వస్తుంది అనమాట. చూడడానికి చాలా బాగుంది కదా, చాలా బ్యూటిఫుల్గా సింపుల్గా మీరు అలాంటి చాలా పైకి వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మీరు వాటి అన్నింటిని కూడా మీరు యాక్సెస్ అయితే చేయొచ్చు. అండ్ అంతేకాదు ఇందులో మీకు ఇంకా చాలా రకాల కస్టమైజేషన్స్ ఉన్నాయి. లేఅవుట్స్ని మీరు సెట్ చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్ని మీరు బ్లర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు బ్లర్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఎప్పుడైనా మీరు అలా పైకి స్వైప్ చేస్తే మీకు బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇంత బాగుంది కదా, నిజంగా చూడడానికి మాత్రం నిజంగా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీకు టోటల్ చూసుకుంటే బాటమ్ స్టేటస్ బార్ ఉంది కదా, అండ్ ఇక్కడ కూడా మీకు చాలా రకాల సెటింగ్స్ అయితే ఉంటాయి, అన్ని కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు కంప్లీట్గా మీ యొక్క హోమ్ స్క్రీన్ని మరియు మీ యొక్క నోటిఫికేషన్ ప్యానల్ని కస్టమైజ్ చేయడానికి ఇంతకంటే మీ వేరొక మంచి అప్లికేషన్ అయితే దొరకదు. సో డెఫినెట్గా దీన్ని మీరు ట్రై చేయండి, మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఈ యొక్క అప్లికేషన్ ద్వారా కలుగుతుంది. సో ఫ్రెండ్స్, మన సెకండ్ అప్లికేషన్ పేరు స్ప్లిట్ స్క్రీన్ లాంచర్. మీ ప్రతి మొబైల్లో ఇప్పుడున్న జనరేషన్ని బట్టి స్ప్లిట్ స్క్రీన్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. మనం ఒకే స్క్రీన్లో రెండు యాప్స్ని కావచ్చు, రెండు ప్రోగ్రామ్స్ని కావచ్చు యూజ్ చేయొచ్చు అనమాట. కానీ ఈ యొక్క అప్లికేషన్ ద్వారా మీరు ఎప్పుడు కావాలన్నా సరే మీరు కోరుకున్న కాంబినేషన్లో స్ప్లిట్ స్క్రీన్స్ని మీరు హోమ్ పేజ్లోనే యాడ్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. సో ముందుగా మీరు ఈ యొక్క అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకుని పర్మిషన్స్ అన్ని కూడా ఓకే చేయండి. దాని తర్వాత ఇక్కడ మీకు షార్ట్ కట్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఈ యొక్క షార్ట్ కట్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత టాప్ యాప్, బాటమ్ యాప్, సో మనకు పైది కిందిది రెండింటిని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో టాప్ యాప్లోకి వెళ్ళి నేను యూట్యూబ్ని అయితే ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుంటాను. సో సర్రని వెళ్ళేసి యూట్యూబ్ అండ్ బాటమ్ యాప్లో వాట్సాప్ని సెలెక్ట్ చేసుకుంటాను. సో ఈ రెండింటిని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంది, దీనిపైన ట్యాప్ చేయండి. ఫైనల్గా ఇక్కడ మీరు యాడ్ అనేసి ఉంటుంది, ఇది మీకు హోమ్ స్క్రీన్లో యాడ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూద్దాం మనకు ఈ యొక్క ఆప్షన్ వచ్చేసిందో లేదో. సో ఇక్కడ మీరు గమనించవచ్చు యూట్యూబ్, వాట్సాప్ అనేసి రెండు లింక్డ్గా ఒక యాప్ లాగా క్రియేట్ అయితే అయిందనమాట, ఐకాన్ లాగా. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ దీనిపైన ట్యాప్ చేశారనుకోండి, సర్ అనేసి మీకు స్ప్లిట్ స్క్రీన్ ఆన్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా మీకు టాప్లో చూసుకుంటే యూట్యూబ్ ఉంటుంది, కింద చూస్తే వాట్సాప్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు నచ్చిన స్టైల్లో, నచ్చిన కాంబినేషన్లో మీరు ఈ యొక్క స్ప్లిట్ స్క్రీన్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఇంతేకాదు మీరు ఇలాంటి ఐకాన్స్ ఎన్నో క్రియేట్ చేసుకోవచ్చు. మనకు ఇప్పుడు యూట్యూబ్ మరియు వాట్సాప్ ఉంది కదా, అలాగే మీరు అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ని ఇట్లా మీరు ఏవి కావాలంటే అవి యాడ్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మన థర్డ్ అప్లికేషన్ పేరు మైక్రోసాఫ్ట్ మ్యాథ్. ఈ యొక్క అప్లికేషన్తో ఎవరైనా మీరు స్టూడెంట్స్ కావచ్చు, లేకుంటే ఇంజనీర్ స్టూడెంట్స్ కావచ్చు, మ్యాథ్
మ్యాథమెటిక్స్కి సంబంధించిన ఎవ్రీ క్వశ్చన్ని మీరు ఇందులో యాడ్ చేస్తే చాలు, దానికి ఆన్సర్ స్టెప్ బై స్టెప్గా అదే చూపిస్తుంది అనమాట. మీరు కెమెరాతో క్యాప్చర్ చేయొచ్చు, లేకుంటే మీరు ఆల్రెడీ క్యాప్చర్ చేసిన ఫొటోస్ని ఇక్కడ నుంచి కూడా యాడ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ కోసం నేను గ్యాలరీని ఆప్షన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ నేను ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎస్పెషల్లీ మీరు ఆ యొక్క క్వశ్చన్ ఎక్కడుందో ఎగ్జాక్ట్లీ అక్కడ మీరు దీన్ని ఈ విధంగా స్క్వేర్లో ఉంచండి. అండ్ ఇక్కడ మీకు సర్చ్ ఇన్ దిస్ ఏరియా అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేస్తే నీ యొక్క క్వశ్చన్కి తగ్గట్టుగా ఆన్సర్ని అయితే ఇది ఇక్కడ స్టెప్ బై స్టెప్ చూపిస్తుంది, కొన్ని రిలేటెడ్ వీడియోస్ చూపిస్తుంది, కొన్ని రిలేటెడ్ ఫుటేజ్ చూపిస్తుంది. సో మొత్తానికైతే ఎవరైతే మ్యాథమెటికల్గా ఇబ్బంది పడుతుంటారో వాళ్ళందరికీ ఈ యొక్క అప్లికేషన్ నిజంగా చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా దీన్ని మీరు సరే ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకా మన ఫోర్త్ అప్లికేషన్ పేరు స్కిట్. ఈ చిన్న అప్లికేషన్తో మీ మొబైల్లో ఉన్న ఎనీ అప్లికేషన్ని లేకుంటే సిస్టమ్ యాప్స్ని కూడా ఒక ఏపీకే ఫైల్ లాగా మార్చి ఎవరికైనా కూడా మీరు షేర్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా మీరు బ్యాకప్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో మీరు అప్లికేషన్ ఓపెన్ చేస్తే కొన్ని పర్మిషన్స్ ఉంటుంది, అన్ని కూడా ఎనేబుల్ చేయండి. సో దాని తర్వాత మీ మొబైల్లో కనిపించే అప్లికేషన్ ఏదైనా సరే దానిపైన ట్యాప్ చేయండి. కింద యాక్షన్ ఒక సింబల్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేయండి. మీరు ఎక్స్ట్రాక్ట్ కూడా చేయొచ్చు, లేకుంటే ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంటుంది. అండ్ షేర్ ఆప్షన్ మీరు ట్యాప్ చేసి మీకు నచ్చిన సోషల్ మీడియా కావచ్చు, లేకుంటే జీమెయిల్, వాట్సాప్, వీటిలో అయితే మీరు షేర్ అయితే చేయొచ్చు అనమాట. సో చూడండి, నేను వాట్సాప్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ షేర్ బటన్ పైన ట్యాప్ చేస్తాను. ఇక్కడ మీరు గమనించవచ్చు ఏపీకే అనేసి వెళ్తుంది అనమాట. ఈ విధంగా మీరు వీటిని షేర్ అయితే చేయొచ్చు. అండ్ మనం ఇప్పుడు బ్యాకప్ కూడా ఎలా చేసుకోవాలో చూద్దాం. అండ్ మీరు మీ యొక్క యాప్స్ని బ్యాకప్ చేయడం కోసం ఇక్కడ మీకు ఒక బ్రీఫ్ కేస్ లాంటి ఆప్షన్ అయితే కనిపిస్తుంది, ఇందులోకి వెళ్ళండి. అండ్ సింపుల్ బ్యాకప్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ క్రియేట్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఉందనుకోండి, అమెజాన్ అనే టైటిల్ని ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత ఓకే బటన్ పైన ట్యాప్ చేయండి, క్రియేట్ పైన ట్యాప్ చేయండి. సో ఇక్కడ మీకు అమెజాన్ అప్లికేషన్ అయితే బ్యాకప్ అయిపోతుంది అనమాట. దీన్ని మీరు ఇక్కడ నుంచి కూడా షేర్ చేయొచ్చు. సో బాగుంది కదా, ఒక చిన్న అప్లికేషన్తో మీరు కోరుకున్న ఏ యాప్నైనా కూడా ఒక ఏపీకే ఫైల్ లాగా క్రియేట్ చేసి షేర్ చేయొచ్చు. సో ఫైనల్గా మన ఫిఫ్త్ అప్లికేషన్ పేరు వేల్ పేపర్స్. సో వాల్ పేపర్స్ కాదు, వేల్ పేపర్స్. ఇది ఒక కొత్త పేరు అండి, డిఫరెంట్గా ఉంటుంది. ఇందులో మనకు రీసెంట్గా చూడడానికి చాలా రకాల కలెక్షన్స్ అయితే ఉంటాయి. డిఫరెంట్ కేటగిరీస్లో మీకు మంచి మంచి మినిమలిస్టిక్ వాల్ పేపర్స్ అయితే కనిపిస్తాయి. ప్రతి ఒక్కటి కూడా చాలా న్యాచురల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ మీరు ఆల్ పైన ట్యాప్ చేస్తే మీకు అన్ని కేటగిరీస్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తాయి. మీరు కోరుకున్న మీరు సెలెక్ట్ చేసుకుంటే ఫేవరెట్లో కూడా చూడొచ్చు అనమాట. సో మీకు క్వాలిటీ చాలా బాగుంటుంది, మీ యొక్క హోమ్ స్క్రీన్ ఒక డిఫరెంట్ స్టైల్లో చూపిస్తుంది. అండ్ మీకు పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది, ఎక్కడ కూడా మీకు ఈ యొక్క అప్లికేషన్ అయితే లాగినెస్ ఉండదు. అండ్ మీకు ప్రతి ఒక్క వాల్ పేపర్ కూడా నిజంగా చూడడానికి ఒక వెరైటీ స్టైల్లో అయితే కనిపిస్తుంది అనమాట. మొబైల్కి మంచి లుక్ని తీసుకురావడానికి ఈ యొక్క వాల్ పేపర్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి. సింపుల్ అండి, మీరు ఇక్కడ మీకు అప్లై బటన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి మీకు నచ్చిన లొకేషన్లో మీరు వీటిని యాడ్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ మనం చూసుకుంటే హోమ్ స్క్రీన్ అండ్ లాక్ స్క్రీన్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో వన్స్ సెలెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు హోమ్ స్క్రీన్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో చూడడానికి ఎంత న్యాచురల్గా ఉంటుందో చూడండి, మీ మొబైల్కి అయితే ఒక బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, టోటల్ చూసుకుంటే ఇవి ఇవాళ మన టాప్ 5 బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్. ఇవన్నీ కూడా మీ అందరికీ బాగా నచ్చాయని ఆశిస్తున్నాను. ఎస్పెషల్లీ ఇందులో మీకు బాగా నచ్చిన అప్లికేషన్ ఏదో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోకండి మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మరో లేటెస్ట్ వీడియోతో నేను త్వరలో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి టెక్స్ వర్డ్ ఛానల్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. బై బై.